జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రద్దైతే కొత్త కమిటీలు వేయాలని ఓ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఇదేంటి అబ్బా అనుకుంటారా? అసలు దేనికి కొత్త కమిటీలు అని తలలు బాదుకుంటారా? అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ఆశపడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం వర్గ విభేదాలతో సతమతమవుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా విజయనగరం జిల్లాలో మాత్రం ఆ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 2019 ఎన్నికల ముందు ఎన్నో ఆశలతో పార్టీలోకి వచ్చిన యువ నాయకులు సైతం పార్టీలోని పరిణామాలతో సైలెంట్ అయిపోయారట. వీరికి అక్కడి నేతల తీరుతో తత్వం బోధపడిందని విశ్లేషకులే అంటున్నారట. దీంతో ఎన్నికల్లో హడావిడి చేసిన నేతలంతా ఇప్పుడు మౌన ముద్రను ఆశ్రయించారట. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులను సైతం దూరం పెట్టే స్థాయిలో రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ నేతలిప్పుడు తాజా డిమాండ్తో వార్తల్లోకెక్కుతున్నారట. ఎవరి వర్గం వారిది, ఎవరి బలం వారిది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి అభిప్రాయం వారిది అన్నట్లు సాగిపోతున్నారట. ముఖ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలి పోకడలు నచ్చడం లేదని యువ నాయకులు కొన్ని నియోజకవర్గాల కన్వీనర్లు విమర్శలు చేస్తున్నారట. అయితే రాష్ట్ర స్థాయి నాయకుల తీరు బాగాలేదు కాబట్టి ఆ నాయకులను పార్టీకి దూరం పెడుతున్నామంటూ జిల్లా అధ్యక్షురాలు ప్రకటించడంతో పార్టీ పరువు వీధిన పడినట్లయింది. దీంతో అధ్యక్షురాలే పార్టీని బలహీనం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వర్గ విభేదాలను రాష్ట్ర శాఖ పట్టించుకోవడం లేదు. దీంతో ఎవరి స్థాయిలో వారు విమర్శలు ప్రతి విమర్శలతో తలోదారిలో ముందుకు సాగిపోతున్నారు. తాజాగా వీరంతా పార్టీ అధిష్టానానికి కొత్త ప్రతిపాదన పెట్టారట. ఇటీవల జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు హైకోర్టు తీర్పుతో మొత్తం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని నేతలు కోరుతున్నారట. ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక కమిటీని కొత్తగా ఏర్పాటు చేయాలని, కొత్తగా పార్టీలోకి వచ్చిన యువతకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక ఎంపీకి కమిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా ఉండాలని ప్రతిపాదిస్తున్నారట. దీంతో ఈ తాజా డిమాండ్పై సర్వత్రా చర్చ రేగుతోంది. గత ఎన్నికల్లో సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయలేదని, సొంత పార్టీ నేతలే అనడం పార్టీలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతున్నాయి. ముగిసిన వాటికి మళ్లీ కమిటీ వేయడం, అర్హులైన యువతకు సీట్లు ఇవ్వాలనడం పార్టీలోని వర్గ రాజకీయాల్ని బయటపెట్టినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర శాఖ ఏం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. వర్గ విభేదాల్లో పీకల్లోతు కూరుకుపోయిన నేతలు ఇప్పుడు ఏకంగా పార్టీనే రోడెక్కించారన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది. అదే గనుక నిజంగానే చెప్పెడితే పార్టీ పరువును చేజేతులారా తీసేసినట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర శాఖ పార్టీ నేతల తీరుపై దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారట. మరి దీనిపై పార్టీ రాష్ట్ర శాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారిందే.